కోసిగి మండలంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో దుద్ది గ్రామానికి చెందిన కాదరనే విద్యార్థి తన ప్రతిభతో మొదటి బహుమతి సాధించాడు. దుద్ది గ్రామం జడ్పీహెచ్ పాఠశాలలో పదో తరగతి చదివే కాదర్ పక్షులు వన్యప్రాణుల నుండి పంట పొలాలను రక్షించుకోవటానికి కొత్త పరికరాన్ని ఆవిష్కరించాడు. ఈ పరికరం ద్వారా కేవలం అగ్గిపుల్లల మందుతో టపాసుల నుంచి వచ్చే శబ్దం పుట్టించటంతో ఎటువంటి ఖర్చు లేకుండా పిచ్చుకలను వన్యప్రాణులను తరిమికొట్టి పంటలు రక్షించుకోవచ్చని వివరించాడు. పనికిరాని వ్యర్థ పదార్థాలైన ఇనుప కడ్డి, నట్టు బోల్టు, సైకిల్ ట్యూబు, వాచర్తో తయారు చేసిన పరికరం రైతులకు ఉపయోగకరంగా ఉందని పలువురు ప్రశంసలు పొందుతున్నాడు. దుద్ది గ్రామ జడ్పీహెచ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ మాట్లాడుతూ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో పాఠశాలకు మొదటి బహుమతి రావటం చాలా ఆనందకరంగా ఉందని, ఇదే ప్రయోగాన్ని జిల్లా స్థాయిలో కూడా ప్రదర్శించి విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తెచ్చే కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. నిన్నటి రోజు అంటే సోమవారం రోజు జరిగినటువంటి సైన్స్ ఎగ్జిబిషన్లో మా పాఠశాలకు మొదటి బహుమతి రావడం జరిగింది. ఈ ప్రయోగం అంటే పంట పొలాలని కాపాడుకోవడం, దేని నుంచి అంటే పిచ్చుకల నుండి, తర్వాత వన్యమృగాల నుండి పంటలను సంరక్షించుకోవడం అనే అంశం పైన ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కాదర్ భాష తర్వాత ఈరన్ అనే విద్యార్థులు దీని యొక్క ఈ ప్రయోగాన్ని కలిగడం జరిగింది. అందులో భాగంగానే మా స్కూల్కి అంటే నిన్న రోజున సైన్స్ ఫెయిర్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. అదేవిధంగా మేము జిల్లా స్థాయిలో కూడా కర్నూలులో సైన్స్ ఫెయిర్లో కూడా మేము పాల్గొంటున్నామని తెలియజేస్తున్నాం.